పబ్లిక్ క్వశ్చన్స్ ఏమిటంటేనండి, వివిధ డిఫరెంట్ క్యాంప్స్లో వారు అడిగిన ప్రశ్నలు ఏమంటే, ఈ మధ్యన మరి యోగులు ఋషులకు కూడా జబ్బులు వస్తున్నాయి కదా, కష్టాలు తప్పట్లేవు కదా, మరి అంత యోగ విద్య నేర్చుకొని చేసి ప్రాక్టీస్ చేసి ధ్యానం చేసి తపశ్శక్తి సంపాదించి మరి మామూలు మనుషుల్లాగా జబ్బులోగారా వస్తే ఎట్లనండి అనేది వారి క్వశ్చన్స్ అండి, పబ్లిక్ క్వశ్చన్. అక్కడే మేము ఆన్సర్స్ ఇచ్చాము, ఇప్పుడు కూడా ఇస్తున్నాము, జాగ్రత్తగానండి. యోగులైనా ఋషులైనా రాజకీయ నాయకులైనా ఎంప్లాయీస్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా లేబర్ అయినా ఎవరైనా సరేనండి, అంతా మందులు తిండే కదండి. ఇప్పుడు అంతా పొల్యూషను, ఇప్పుడు సమాజంలో ఉన్నప్పుడు సమాజం కూడా చక్కగా బతకని అది ఎవరిని, ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఫ్రాడ్ చేసే ఉద్యోగులు కావచ్చు, నెక్స్ట్ క్రిమినల్స్ కావచ్చు, ఎవరు వారు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్తో ఎవరిని చక్కగా బతకనియరు కలియుగం వల్ల, అది కలి ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఏమైనా దేవుళ్ళు మానవ రూపంలో భూమిపైన వచ్చినప్పుడు లోక కళ్యాణానికి వారికి కూడా చిన్న చిన్న జబ్బులు కష్టాలు తప్పవు, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి యోగులు కూడా జబ్బులు రావని ఎవరన్నారు, డాక్టర్లు కూడా జబ్బులు వస్తాయి, పెద్ద పెద్ద డాక్టర్లు కూడా జబ్బులు వ్యాధులు కామన్ అండి, ఈ కష్టాలు కూడా కామన్, ప్రీవియస్ కర్మఫలం కావచ్చు, ఈ జన్మ కర్మఫలం కావచ్చు, వారి వంశీకులది కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ మే బి ది రీజన్స్ ఉంటుంది అది, కాబట్టి అలా ఊహించుకోవడానికి లేదు. అయితే వెనకట ఏంటంటే యోగులకు పవర్స్ బాగుండేది సత్యయుగం అండి. అప్పుడు ఓం హాం ఏది సరే, ఒక మంత్రం పెట్టినా కానీ ఒక శాపం పెట్టినా కానీ ఏది చేసినా కానీ అది ఫలించేది ఇమ్మీడియట్ ఆన్ ది స్పాట్ అనమాట. ఇట్లా చూసినా ఇట్లా ఎవరికైనా శాపం పెడితే ఆ మనిషి చెట్టు అయిపోతాడు, పుట్టు అయిపోతాడు, కుండ అయిపోతాడు, అవి జరిగినాయి, చరిత్రలు చెప్తున్నాయి, చూస్తున్నాయి మనం. అయితే ఇప్పుడు కలియుగంలో ఏంటంటేనండి, మీరు గుర్తుపెట్టుకోండి ఒక అంశము, కలియుగంలో ఏంటంటే ఈ నిజమైన యోగులు ఋషులు మహర్షులు ఎవరంటే వాళ్ళకి ఒరిజినల్ వైద్యం ఉంటుందండి, బ్లడ్లో మొక్కలతో వారి జబ్బుల్ని బాగు చేసుకుంటారు, వారి కుటుంబీకులు మిత్రులు చుట్టాల జబ్బులు వ్యాధులు బాగు చేస్తారు, చాలా క్రిటికల్ జబ్బుల నుంచి బ్రతికిస్తారు, ప్లస్ లోకాన్ని బ్రతికిస్తారనమాట, ఇది సత్యం. ఇది నెక్స్ట్ ఈ సైంటిఫిక్ వాస్తు ప్లస్ స్పిరిచువాలిటీ వల్ల స్థల దోషం గృహ దోషాన్ని తీస్తారండి, యోగా ధ్యానం వల్ల శాంతిని చేకూరుస్తారు, శాంతియుతంగా ఉంటారు, లోకాన్ని మారుస్తారు, రియల్ అడ్మినిస్ట్రేషన్ బ్లడ్లో ఉంటుంది, ఏదైనా నోటి నుండి మాట వెళ్ళితే అది తప్పదండి. ఇప్పుడు కూడా అది కొద్దిగా నిదానంగా లేట్ అవ్వచ్చు, కొద్ది టైం పట్టవచ్చు కలియుగంలో, అంతేగాని జరిగి తీరుతుంది, శాపమైనా బ్లెస్సింగ్ అయినా ఏ వర్డ్ అయినా గుర్తుపెట్టుకోండి మీరు. సో మీరు యూట్యూబ్ గూగుల్లో కూడా చూసుకోవచ్చు ఏ యోగులు పవర్ఫుల్, వారు ఎంతమంది ఎన్ని లక్షల మందిని బాగు చేశారు, ఎట్లా చేశారని కూడా మీరు చూసుకోవచ్చు, తెలుస్తుంది చరిత్రలో, హిస్టరీ యూట్యూబ్ గూగుల్ చూసుకోవచ్చు అండి, మీరు తెలుస్తుంది, ఇది సత్యం అన్నమాట. సో మీరు తక్కువ అంచనా అయ్యవద్దండి, యోగులు ఋషులు మహర్షులు ఎప్పుడు పవర్ఫులే, వారు ఎందరో డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు ఎక్స్పర్ట్లను తయారు చేసే శక్తి ఉందన్నమాట, గురుస్ వాళ్ళే యోగులు అన్నమాట, ఇది సత్యము.